हाय अंडी वेलकम टू लक्ष्मीकांतम वंट ईरोजु नेनु ओक ब्यूटी टिप हेयर को संबंधी चेप्तानु वीडियो स्किप चेयकुंडा चिवरि वरकु चूडंडी ईरोजु नेनु चेयबोये रेसीपी अनेदी पाल पायसम अंडी ओन्ली 10 मिनट्स लो मनं प्रिपेर चेसुकोवच्चु स्वीट तिनालनुकुंटे एप्पटिकप्पुडु 10 मिनट्स लो प्रिपेर चेयोच्चंडी मनकु मेजरमेंट अनेदी करेक्ट गा तेलिस्ते वंट राणि वाळ्ळु कूडा प्रिपेर चेस्ते चाला टेस्टीगा उंटुंदी तप्पकुंडा ट्रई चेयंडी ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకునేసి లో ఫ్లేమ్ పెట్టుకోవాలండి ఒక 3 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకున్నాను నెయ్యి అంతా హీట్ ఎక్కిన తర్వాత కాజు అనేది వేసుకునేసి దాన్ని బాగా వేయించుకునేసి వేరొక ప్లేట్ లోకి ట్రాన్స్ఫర్ చేసి పెట్టుకోవాలండి కాజు అనేది మనకు కలర్ చేంజ్ అవుతుంది కలర్ చేంజ్ అయిన తర్వాత వేరొక ప్లేట్ లోకి ట్రాన్స్ఫర్ చేసి పెట్టుకోవాలండి అదే నెయ్యిలోకి ఒక కప్పు సేమియాలను తీసుకునేసి బాగా వేయించుకోవాలి సేమియాలను బాగా వేగిన తర్వాత నేను పాలపాయసం వండాను కదా మరొక బర్నర్ పైన 6 కప్పుల పాలను తీసుకునేసి బాయిల్ చేస్తున్నాను మీరు పాలే వేయాలని లేదండి 4 కప్పుల పాలు 2 కప్పుల నీళ్ళు కూడా కలుపుకునేసి బాయిల్ చేసుకునేసి దాంట్లో ఈ సేమియాలను వేసుకోవచ్చు చూడండి ఈ విధంగా సేమియాలను వేయించుకుంటున్నాను నేను టిప్పు చెప్తాను అని చెప్పాను కదా హెయిర్ అనేది మనకు బాగా పెరగాలి అనుకుంటే లేదా హెయిర్ అనేది మనకు ఊడకుండా ఉండాలి అంటే మనము ఒక మిక్సీ జార్ తీసుకునేసి ఆనియన్ అనేది కట్ చేసి బాగా ఫైన్గా పేస్ట్ చేసుకునేసి ఒక క్లాత్లో వడగట్టుకుంటే దాంట్లో జ్యూస్ వస్తుందండి ఆ జ్యూస్లో కోకోనట్ ఆయిల్ అనేది ఒక స్పూన్ కలుపుకుంటే ఆ కలుపుకునేసి మనము హెయిర్ కంతా హెడ్ కంతా బాగా పట్టేసుకోవాలండి మసాజ్ లాగా చేసుకున్న తర్వాత ఒక 15 మినిట్స్ తర్వాత హెడ్ వాష్ చేసుకోవాలి ఈ విధంగా చేస్తే హెయిర్ అనేది లాస్ కాదు హెయిర్ బాగా పెరుగుతుందండి ఇక్కడ పాలు అనేది బాగా మరుగుతున్నాయి కదా మరిగిన తర్వాత నేను ఈ సేమియాలనంతా బాగా వేయించుకునేసి బ్రౌనిష్ గా వచ్చిన తర్వాత దీంట్లో కలుపుకున్నాను ఆ వీడియో అనేది స్కిప్ అయ్యింది ఇక్కడ పాలల్లో కలుపుకున్న తర్వాత సేమియాను ఒక 2 మినిట్స్ మీడియం ఫ్లేమ్ లోకి చేంజ్ చేసుకోవాలండి సేమియాంతా కూడా మనకు కొంచెం బాయిల్ కావాలి బాగా ఉడికితే బాగుంటుంది కదా ఒక కప్పు సేమియాకు ఒక కప్పు షుగర్ ని తీసుకోవాలి మరీ తీపిగా కావాలి అనుకుంటే 1.5 కప్పు కూడా తీసుకోవచ్చు నేను ఒక కప్పు వేస్తున్నాను అంటే కరెక్ట్ గా సరిపోతుంది ఈ మెజర్మెంట్ కొత్తగా బిగినర్స్ కాని బ్యాచిలర్స్ కాని లేదా అప్పటికప్పుడు త్వరగా గాబరా పడకుండా చేయాలనుకుంటే మనకు మెజర్మెంట్ అనేది కరెక్ట్ గా తెలిస్తే త్వరగా చేసి పిల్లలకు పెట్టొచ్చు మనం ఎంజాయ్ చేయొచ్చుండి ఈ విధంగా బాగా మరిగిన తర్వాత మీడియం ఫ్లేమ్ లోకి చేంజ్ చేశాను కదా ఈ విధంగా సేమియా అంతా బాగా ఉడికినాక షుగర్ అనేది వేసుకున్నాము కాజు వేసుకోవాలి తర్వాత ఇలాచి అనేది ఇలాచి పౌడర్ ఒక 1/2 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది నా దగ్గర పౌడర్ లేదు కనుక ఒక 3 ఇలాచిని తీసుకుని అప్పటికప్పుడు క్రష్ చేసి వేసుకున్నాను ఈ విధంగా వేసుకున్న తర్వాత కాజు ఇలాచి పౌడర్ వేసుకున్నాక గరిటతో బాగా కలుపుకునేసి స్టవ్ ఆఫ్ చేయడమే అంతే అండి చాలా ఈజీ కదా చల్లబడిన తర్వాత ఫ్రిజ్ లో పెట్టుకునేసి సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది చాలా ఎంజాయ్ చేయొచ్చు పిల్లలంతా కూడా బాగా ఇష్టపడతారు మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్మెంట్ చేయండి ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ కు మన లక్ష్మీకాంతమ్మ వంట ఛానల్ ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి బ్యూటీ టిప్స్ కిచెన్ టిప్స్ కూడా నిన్న రెసిపీ తో పాటు చెప్తూ ఉంటాను థాంక్యూ వెరీ మచ్